మిడిల్ క్లాస్ పీపుల్ కి తక్కువ కాస్ట్ లో మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశానా లేదా అనేది కాన్సెప్ట్ తప్పితే నాకు అది ఫ్రీ ఇచ్చానా ఇది ఫ్రీ ఇచ్చానా దానికి నాకు సంబంధం లేదు, నాకు గిట్టుబాటు అవుతుంది, నాకు తక్కువ ఇన్కమ్ వచ్చినా చాలు ఇన్కమ్ వచ్చినా. మీరు ట్రస్ట్ చేయడానికి నన్ను నమ్మటానికి మీకేం కావాలి అవన్నీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నిటికంటే నా దగ్గర ఉన్నది ఏకైక లక్ష్యం ఏంటంటే మీరు కొన్న తర్వాత 1 వీక్ టైం ఉంది, టైం ఉన్న తర్వాత అన్ని ఎంక్వైరీ చేసుకోండి. అరే హడావుడిగా వచ్చి నా దగ్గర కొన్నాను 4 రోజులు వాడుకోండి, వాడుకున్న తర్వాత నా ల్యాప్టాప్ నాకు ఇచ్చేసండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి? ఇచ్చానంటేనేమి తక్కువకి ఇచ్చానంటారు, ఎక్కువ కడితేనేమో ఎక్కువ పెట్టారని అంటారు. 16 ఇయర్స్ అన్న నా షాప్ ఇక్కడ, ఇవన్నీ యూట్యూబర్స్ కి గేమింగ్ చేసుకోవడానికి, అలానే ఫోటోషాప్ 500 GB ఆర్డిక్స్ తో 15,000 రూపాయలకి ఇచ్చేస్తాను, 15,000 ఇచ్చాను. ఈ వీడియోలో నేను మీకు 100,000 రూపాయల ల్యాప్టాప్ కేవలం 20,000 లోపే దొరికేటటువంటి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ షాప్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులో మీరు ఏదైనా ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళాక బయట ఎక్కడైనా సరే ఇందులో కంటే తక్కువ ప్రైస్ ఉన్నట్లయితే వీళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ వాళ్ళు తీసుకొని మీ మనీ మీకు ఇస్తారనమాట 1 వారం రోజుల్లోపు ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనం ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కానీ 6 మంత్స్ వారంటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ ల్యాప్టాప్ షాప్ ఎక్కడుంది, అలాగే ఇందులో ఏమేమి ల్యాప్టాప్స్ ఉంటాయి, అలాగే వాటి యొక్క ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ షాప్ ఓనర్ తోనే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ షాప్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఇంత ముందే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో అయినా సరే మళ్ళీ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ షాప్లో కొత్తగా న్యూ స్టాక్ అనేది అప్డేట్ చేశారనమాట, అంటే కొత్త ల్యాప్టాప్స్ అనేది వచ్చేసాయి, అలాగే వాటి ప్రైజెస్ కూడా వేరుంటాయి. ఆ వీడియోలో ఉన్న ల్యాప్టాప్స్ యొక్క ప్రైజెస్, అలాగే ఈ వీడియోలో ఉండే ల్యాప్టాప్స్ యొక్క ప్రైజెస్ చేంజ్ ఉంటాయి, అలాగే న్యూ మోడల్స్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు వీటి యొక్క ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం కూడా షాప్ ఓనర్తో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను, చూడండి. హాయ్ అన్న, ముందుగా మీ దగ్గర ల్యాప్టాప్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయన్న? హాయ్ అన్న నమస్తే, నా పేరు వెంకట్, విఆర్ టెక్నాలజీస్ మన షాపు హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడ్ శాప్ లైన్ అంటారు, ఈ లైన్లో ఫ్లాట్ నెంబర్ 26 మన ఫ్లాట్ నెంబర్. మన దగ్గర వచ్చేసరికి 13,000 నుంచి ఉన్నాయన్నమాట, 13,000 స్టార్టింగ్ మోడల్. ఆ 13,000 స్టార్టింగ్ మోడల్ అన్నాను కదా అని చెప్పి స్మాల్ ల్యాప్టాప్ అనుకోవద్దు. ఆ ల్యాప్టాప్ ఐఫై సిక్స్త్ జనరేషన్ 8 GB ర్యామ్, 256 GB SSD విత్ పైథాన్ కో టెస్టింగ్ .NET ఆల్ సాఫ్ట్వేర్స్ సపోర్ట్ చేస్తాయి. ఇది ఇప్పుడు న్యూ ఎంత ఉంటుంది అన్న? న్యూ అయితే అది మనం ఒకవేళ కొత్తది కొనాలనుకుంటే 80+ ఉంటుంది. 80+ ఉంటుంది. అలానే అదే సేమ్ మోడల్ సేమ్ కాన్ఫిగరేషన్ లో డెల్ కావాలనుకున్నారు, లేదా వద్దు డెల్ కావాలనుకుంటే ఇదిగో చూసుకోండి 7280 టచ్ ఉంది, నాన్ టచ్ ఉంది. నాన్ టచ్ 14,500, టచ్ వచ్చేసరికి 16,500. ఐ5 7th జనరేషన్ 8 GB ర్యామ్, 256 GB SSD, న్యూ అడాప్టర్ విత్ 11 మంత్స్ వారంటీ. న్యూ అడాప్టర్ చూసుకోగానే వీటికి వారంటీ ఏమన్నా ఇస్తారా మీరు? తప్పకుండా ఇస్తున్నాను కదా వారంటీ. ఇప్పుడు 6 మంత్స్ సర్వీస్ వారంటీ, ఏ ప్రాబ్లం వచ్చినా సరే 6 మంత్స్ ఇస్తా, 1 వీక్ రీప్లేస్మెంట్ ఇస్తా. జనరల్గా ఏంటంటే మనం పర్చేజ్ చేసిన మన షాప్లో పర్చేజ్ చేశారనుకో, మన దగ్గర ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే పర్చేజ్ చేసిన తర్వాత నాకంటే వేరే చోట వేరే షాపు అరే ఫ్రెండ్స్ చెప్తుంటారు అన్న వేరే చోట తక్కువ ఉంది, వేరే చోట బెనిఫిట్గా ఉంది అని చెప్పారనుకోండి, అది మీరు ఎంక్వైరీ చేసుకుంటే నాకంటే వేరే చోట తక్కువకి వస్తే నేను ల్యాప్టాప్ తీసుకుంటాను, మీకు మనీ బ్యాక్ ఇచ్చేస్తాను. అంటే 7 డేస్లో 7 డేస్లో ఎందుకన్నా మరి నా మీద నాకు ఆ నమ్మకం ఉంది, కాస్ట్ తక్కువకి ఇస్తున్నాను, అందరికంటే అతి తక్కువ కాస్ట్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనే అది నమ్మకం నాకు. ఓకే, నాకు నమ్మకం. 7 డేస్లల్లా మనకు ఒకవేళ నచ్చకపోతే ప్రైజ్ ఎక్కువైంది అనిపిస్తే తెచ్చి నీది నీకు ఇస్తే మా క్యాష్ మాకు మీకు క్యాష్ మీకు ఇచ్చేస్తాను. అంటే నాకన్నా వేరే చోట తక్కువ అయితే ఓకే. అలానే గమనించండి, నా దగ్గర ఎవ్రీ మోడల్కి 10, 15, 20 ఎవ్రీ మోడల్కి ఉంటాయి కామన్. ఇదిగోండి ఐ5 10th జనరేషన్, ఇది 5 పీసెస్ ఉన్నాయి, 5 పీసెస్ రాత్రి వచ్చినాయి, 5 పీసెస్ ఉన్నాయి. ఐ5 10th 8 GB ర్యామ్, 512 SSD, M.2 ప్రతి ఒక్కటి M.8 చూడండి, L14 మోడల్ ఎలా ఉంది, ఐ5 9th 9th 10th 9th 10th. ఎంత ప్రైస్ ఎంత అయింది? దీని కాస్ట్ వచ్చేసరికి మీకు 32,000 రూపీస్. న్యూ అయితే ఎంత ఉంటుంది మినిమం? ఉంటుంది అప్రాక్సిమేట్ 1 లాక్ అబౌవ్ ఉంటుంది. 1 లాక్? 1 లాక్ అబౌవ్ ఉంటుంది. ల్యాప్టాప్ చూసుకోండి, ఎవ్రీ గ్రేడ్, ఏ గ్రేడ్ ప్లస్ చిన్న స్క్రాచ్ ఉందని చూసుకోండి. ఇలానే ఇవి 5 పీసెస్ ఉన్నాయి. అలానే చూడండి 7280 7480
i7 7th ఇందులో టచ్ ఉన్నాయి నాన్ టచ్ ఉన్నాయి ఇవి ఆల్మోస్ట్ వచ్చేసరికి దీని క్వాంటిటీ 40 నెంబర్స్ ఉన్నాయి ఇది టచ్చా నాన్ టచ్ అనేది 2 ఉన్నాయి ఈ సేమ్ మోడల్ ఇలానే ఉంటాయి టచ్ ఉంటుంది నాన్ టచ్ ఉంటుంది టచ్ అయితే 21800 నాన్ టచ్ అయితే 21000 విత్ న్యూ అడాప్టర్ సేమ్ దీని గోడ న్యూ అడాప్టర్ అలానే 5480 5490 5480 i5 7th 8256 GB 17500 ఫిక్స్ ఫిక్స్ ప్రైస్ 17500 i5 7th జనరేషన్ 8GB RAM 256GB SSD 3-4 అవర్స్ బ్యాకప్ వచ్చేది హార్డ్ కోర్ మోడల్ అన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్ విత్ SAP కూడా ఇన్స్టాల్ అవుతుంది ఇందులో ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు 4 అవర్స్ అంటున్నావు కదా అన్ని ల్యాప్టాప్స్ లలో కూడా బ్యాటరీస్ బాగుంటాయా ఏమైనా ప్రాబ్లం ఉంటాయా మాక్సిమం మన దగ్గర ఉన్నాయి మొత్తం న్యూ బ్యాటరీస్ న్యూ బ్యాటరీస్ 90% న్యూ బ్యాటరీలు ఉంటాయి సో మనకి ఏ ల్యాప్టాప్ లైనా న్యూ బ్యాటరీ ఉంటుంది అందులో మనకు ఎంత సేపు వస్తుందన్న ఒక బ్యాటరీ నేను హామీ 2 అవర్స్ హామీ అన్నాను కదన్న 3-4 అవర్స్ మినిమం వస్తుంది బ్యాకప్ 3-4 అవర్స్ వస్తుంది కామన్ వస్తుంది ప్రతి ఒక్క ల్యాప్టాప్ 3-4 అవర్స్ బ్యాకప్ వస్తుంది అలానే లెనోవా X280 ఉంది X280 ఇదిగోండి X280 చూడండి క్వాంటిటీ 10 నెంబర్స్ ఉన్నాయి X280 ఓకే 16GB RAM 256GB SSD X280 టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ దీని కాస్ట్ వచ్చేసరికి చూడండి ఏ గ్రేడ్ ప్లస్ దీని కాస్ట్ వచ్చేసరికి మీకు నేను ఇచ్చే కాస్ట్ 19500 టచ్ స్క్రీన్ 19500 దీని కాస్ట్ అలానే ఇదిగోండి 7480 టచ్ ఉంది నాన్ టచ్ ఉంది 7480 i5 6th జనరేషన్ 8GB RAM 256GB SSD టచ్ నాన్ టచ్ టచ్ అయితే 18500 నాన్ టచ్ అయితే 18000 చూసుకోండి టచ్ అయితే 18500 నాన్ టచ్ అయితే అలాగే ఇవి చాలా న్యూ కండిషన్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఎలాంటి స్క్రాచెస్ కూడా ఎక్కువ స్క్రాచెస్ లాంటివి 4 నుంచి 5 అవర్స్ బ్యాకప్ వస్తుంది 4 అవర్స్ మినిమం 4 అవర్స్ 5 అవర్స్ బ్యాకప్ వస్తుంది ఓకే అండి అలా అలాగే 6 మంత్స్ వారంటీ వస్తుంది కాబట్టి మనం ఎలా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు సర్ పక్క కళ్ళు మూసుకో ఇప్పుడు అలానే చూడండి హెచ్పి చూడండి హెచ్పి ఎల్ఈడి బుక్ 23000 i5 8th 8GB RAM 256GB SSD అడాప్టర్ కంప్లీట్ గా సెట్ చూసుకోండి 23000 ఓకే అన్న కంపల్సరీగా చూసుకొని గ్రేడ్ చూసుకొని కండిషన్ చూడండి చాలా న్యూ కండిషన్ ఉంది ఇది మనకు ఎలాంటి స్క్రాచెస్ గానీ ఏవి కూడా లేవు ఓకే అన్న రెండు ఇంకా చూడండి ఈజీ చూడండి ఎడిటింగ్ పర్పస్ కి చూడండి డెల్ వర్క్ స్టేషన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ యూట్యూబర్స్ కి గేమింగ్ చేసుకోవడానికి అలానే ఫోటోషాప్ అండ్ వీడియో ఎడిటింగ్ కి అండ్ మన ఫోటోగ్రాఫర్స్ కి తక్కువ కాస్ట్ కి ఇచ్చారు ఎంత ఉందన్న ప్రైస్ ఇవి ఎంత ఉన్నాయి 2GB గ్రాఫిక్ కార్డు 16GB RAM 2GB గ్రాఫిక్ కార్డు 16GB RAM 256GB SSD 500GB హార్డ్ డిస్క్ తో 15000 రూపాయలకు ఇచ్చేస్తా 15000 15000 కి ఇచ్చేస్తా అన్న అలాగే మరి ల్యాబ్ మీ దగ్గర అవి మానిటర్స్ ఉన్నాయా అవునేన ఇవిగోండి మానిటర్స్ ఇవిగోండి ఇవన్నీవే చూసుకోండి ఇవిగోండి సెకండ్ హ్యాండ్ మానిటర్స్ ఇవన్నీ ఇగోండి IPS మానిటర్లు నాన్ IPS లు HP లు ఇగోండి మోడల్ కి మనకి ఇబ్బంది లేదు అన్ని ఉన్నాయి ఎవ్రీథింగ్ మోడల్ ప్రైసెస్ ఎంత ఉన్నాయి అనేది ఇది 22 ఇంచెస్ 5000 రూపాయస్ డెల్ కాకుండా హెచ్పి తీసుకున్నారు అనుకోండి 4500 అలా IPS తీసుకున్నారు అనుకోండి 23 ఇంచెస్ IPS ఇది 23 ఇంచెస్ IPS ఇది వచ్చేసరికి 7000 రూపాయస్ ఆ కంపెనీ ఏంటిది అది డెల్ ఓకే డెల్ ఇంకా నెక్స్ట్ మీకు ల్యాప్టాప్స్ వల్ల హై ఎండ్ మోడల్స్ ఉన్నాయన్నా మామూలుగా వీడియో ఎడిటింగ్ కావచ్చు ఉన్నాయి కదా కంపల్సరీ లేదా ఇంకా పెద్ద చూసుకోండి వీడియో ఎడిటింగ్ మన దగ్గర ఉన్న నెంబర్ 1 ఐటమ్ A+ గ్రేడ్ టచ్ స్క్రీన్ 4K డిస్ప్లే i7 8th జనరేషన్ 6 కోర్ జనరల్ గా i7 8th జనరేషన్ 4 కోర్ ఉంటుంది డెల్ ప్రిసిషన్ లో 6 కోర్ వస్తుంది విత్ టచ్ స్క్రీన్ లో కూడా 4K డిస్ప్లే ఇది 4K డిస్ప్లే i7 8th జనరేషన్ 32GB RAM 512 NVMe 4GB గ్రాఫిక్ కార్డు 16GB షేర్ మెమరీ చూసుకోండి 6 కోర్ ప్రాసెసర్ చూసుకోండి ఎలా ఉందో కండిషన్ ఎంత అన్న దీని ప్రైస్ ఎంత ఉందన్న దీని కాస్ట్ వచ్చేసరికి మీకు 43000 న్యూ ఎంత ఉంటుంది అది దీని కాస్ట్ 43 న్యూ వచ్చేసరికి 3,50,000 మినిమం ఉంటుంది 3 లాక్ అబౌవ్ ఉంటుంది మనకు 3 లాక్ వాల్యూ చేసే జస్ట్ 43000 ఓన్లీ 43000 అలానే చూసుకోండి అదే మోడల్ ఒకవేళ అదే మూవీ ఎడిటింగ్ లో ల్యాప్టాప్ లో కనుక కొంచెం లో ఎండ్ కాస్ట్ లో కావాలన్నారు అనుకోండి లో ఎండ్ కాస్ట్ లో చూసుకోండి 4GB గ్రాఫిక్ కార్డు చూసుకోండి అలా డెల్ ప్రిసిషన్ 4GB గ్రాఫిక్ కార్డు 16GB ర్యామ్ 512 M.2 4GB గ్రాఫిక్ కార్డుతో 2 అవర్స్ ప్లస్ బ్యాకప్ దీని కాస్ట్ వచ్చేసరికి మీకు 32000 అవును 32000 ఎంత ఉంటుంది అన్న న్యూ మినిమం 3 లాక్
గ్రాఫిక్ కార్డ్ 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంది డెల్ ప్రిసిషన్స్ కదా ఇవన్నీ 6 కోర్ ప్రాసెసర్ లో అలాగే మీ దగ్గర i7 6th జనరేషన్ సెకండ్ హ్యాండ్ లా గ్రాఫిక్ కార్డులు గాని హార్డ్ డిస్క్లు గాని అన్ని ఉన్నాయి మీకు ఎవ్రీథింగ్ నేను అప్డేట్ చేసిస్తాను అలానే అన్నా మన దగ్గర ఇది మనకి ఒక వెండర్ తక్కువ కాస్ట్ లో ఇచ్చాడు i5 8th జనరేషన్ ఫుల్ HD స్క్రీన్ ఓకే i5 8th జనరేషన్ ఫుల్ HD స్క్రీన్ 8GB RAM 256GB SSD దీని కాస్ట్ మీకు 19,000 కి ఇచ్చేస్తాను అతి తక్కువ కాస్ట్ i5 8th జనరేషన్ 4 కోర్ 19,000 8th జనరేషన్ ఓకే 8th జనరేషన్ అలానే అదే సేమ్ 8th జనరేషన్ 5290 లో ఉన్నాయి i5 8th జనరేషన్ 5290 దీని కాస్ట్ వచ్చేసరికి మీకు 17,500 i5 8th జనరేషన్ 8GB RAM 256GB SSD 4 కోర్ ఓకే మీరు గమనించారో లేదో అన్న మన దగ్గర i5 8th జనరేషన్ 17,500 కుంది 19,000 కుంది 20,000 కుంది 23,000 కుంది 25,000 కుంది ఓకే అలానే i5 6th జనరేషన్ 13,000 కుంది 14,500 కున్నాయి i5 16,000 కున్నాయి అన్న అలాగే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది చెప్పండి సో ల్యాప్టాప్స్ ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తురు కదా లోపల ఏమన్నా పార్ట్స్ మార్చుతారేమో లేదా ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అనే డౌట్స్ అయితే బాగా అలా డౌట్స్ ఉంటే 1 వీక్ రీప్లేస్మెంట్ ఎందుకు ఇస్తాను 6 మంత్స్ సర్వీస్ ఛార్జ్ ఎందుకు సర్వీస్ ఎందుకు సరే నేను అదే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అనేది నేను అడుగుతున్నాను బ్రదర్ ఉన్న ఎవరీ మీరు ఒకటే ఆలోచించండి ఉన్న పబ్లిక్ లో ప్రతి ఒక్క మంది 100 మెంబర్స్ 100 మెంబర్స్ షెడ్ వాళ్ళు ఉంటారా మీరే ఆలోచించండి అలానే ఒక షాప్ తో నాకు కంపారిజన్ లేదు ఒకరితో నాకు సంబంధం లేదు అతను ఎంత కమ్ముతున్నాడు ఏందో నాకు తెలియదు నాకు గిట్టుబాటు అవుతుంది నాకు తక్కువ ఇన్కమింగ్ వచ్చినా చాలు ఇన్కమ్ వచ్చినా ఒక్కసారి వీడియో కాల్ చేయండి మీరు నమ్మినారా కాల్ చేయండి నమ్మలేదా వీడియో కాల్ చేయండి డైరెక్ట్ గా నా షాప్ చూపిస్తాను లేదా మీరు పలాని ఏరియాలో పలాని ఊరండి మాది అని అంటే కంపల్సరిగా అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి వాళ్ళ పలాని పర్సన్ కి మీరు కాల్ చేయండి వాళ్ళకి నేను ఆల్రెడీ డెలివరీ ఇచ్చానని కూడా చెప్తాను మీకు మా నుంచి మీకేం కావాలో చెప్పండి మీరు ట్రస్ట్ చేయటానికి నన్ను నమ్మటానికి మీకేం కావాలి అవన్నీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అలానే నాకు తక్కువ ఇన్కమింగ్ చాలు మిడిల్ క్లాస్ పీపుల్ కి తక్కువ కాస్ట్ లో మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశానా లేదా అనేది కాన్సెప్ట్ తప్పితే నాకు అది ఫ్రీ ఇచ్చానా ఇది ఫ్రీ ఇచ్చానా దానికి మళ్ళీ నా పేరు వేసుకున్నానా జీవితాంతం మీరు ఆ డబ్బులు మీరే పే చేసి మీ వెనక మీరు జీవితాంతం నా అడ్వర్టైజ్మెంట్ చేశారా నాకు అవన్నీ అవసరం లేదు వచ్చారా మీకు నేను ల్యాప్టాప్ తక్కువ కాస్ట్కి ఇస్తాను మీరు అలానే నా దగ్గర 100 మంది కొనపోయినా పర్లేదు 100 మందిలో ఒక్క పర్సన్ కొన్నా కానీ ఆ ఒక్క పర్సన్ సాటిస్ఫైగా కొని ఆ పర్సన్ 10 మందికి చెబితే అదే చాలు నాకు హ్యాపీనెస్ ఓకే అన్న నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయన్నా మోడల్స్ ఉన్నాయి ఇదిగో i5 11th జనరేషన్ ఉంది HP i5 11th ప్రోబుక్ ఇది డైరెక్ట్ గా HP వారంటీ ఉంది i5 11th జనరేషన్ ప్రోబుక్ ఇది 60+ ఉంది i5 11th జనరేషన్ 8GB RAM 256GB SSD ఫుల్ HD స్క్రీన్ 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ న్యూ అడాప్టర్ దీని కాస్ట్ వచ్చేసరికి అక్షరాల 36,000 న్యూ ఎంత ఉంటుంది అన్న మినిమం 60 అబౌ ఉంటుంది 60 అబౌ అన్న అలాగే మీ దగ్గర ఏమన్నా డిస్కౌంట్ ఆఫర్స్ అలాంటివి ఏమన్నా పెడుతూ ఉంటారా పండక్కి ఒక తగ్గించడం మళ్ళీ తర్వాత పెంచడం పెంచి రేట్లు తగ్గించడం ఏమి లేదన్న ఒకటే కాన్సెప్ట్ తక్కువకి ఇచ్చానా లేదా అన్నిటికంటే నా దగ్గర ఉన్నది ఏకైక లక్ష్యం ఏంటంటే మీరు కొన్న తర్వాత 1 వీక్ టైం ఉంది టైం ఉన్న తర్వాత అన్ని ఎంక్వైరీ చేసుకోండి అరే హడావుడిగా వచ్చి నా దగ్గర కొన్నాను 4 రోజులు వాడుకోండి వాడుకున్న తర్వాత నా ల్యాప్టాప్ నాకు ఇచ్చేసండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి అవుట్ ఆఫ్ వాళ్ళకి కొరియర్ ఫ్రీ కొరియర్ ఫ్రీ ఒకవేళ నేను పంపించిన తర్వాత ఆ ల్యాప్టాప్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది 2 పే కొరియర్ ఛార్జెస్ మీరు 1 రూపాయి పే చేయాల్సిన పని లేదు 2 పే పెట్టండి నేను 2 పే నేను పే చేస్తాను పే చేసి నా ల్యాప్టాప్ తీసుకుని మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తా అలా కాదు అంటే మీకు నచ్చినన్ని రోజులు ఎక్స్చేంజ్ చేసుకుంటూనే ఉండండి 10 డేస్ దాకా అవుట్ ఆఫ్ ఆల్ గా 10 డేస్ దాకా ఎక్స్చేంజ్ చేసుకుంటూనే ఉండండి ఓకే మీకు నచ్చకుంటే అంటే మళ్ళీ ఇంకో మోడల్ తీసుకోవచ్చు ఇంకో మోడల్ చూసుకోవచ్చు అలానే గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి చూసుకోండి మూవీ ఎడిటింగ్ వాళ్ళకి మన దగ్గర గ్రాఫిక్ కార్డులు ఇదో చూసుకోండి ఎన్ని ఉన్నాయో చూసుకోండి మన దగ్గర గ్రాఫిక్ కార్డులు కొదవలేదు ఓన్లీ సెకండ్ హ్యాండ్ అన్ని సెకండ్ హ్యాండ్ క్వాడ్రో గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి మన దగ్గర క్వాడ్రో గ్రాఫిక్ కార్డులు విండో గ్రాఫిక్ కార్డ్ మన జోటాకు ఇవి చూసుకోండి ఇది 4GB గ్రాఫిక్ కార్డు దీని మోడల్ వచ్చేసి PM2000 దీని కాస్ట్ వచ్చేసరికి అక్షరాల 10,000 రూపీస్ 4GB హై ఎండ్ మోడల్ దీని కొత్త న్యూ వచ్చేసరికి నెట్ లో చెక్ చేసుకోండి 1,80,000 ఇలా ఉంటుంది నీ దగ్గర ఎంత ఇది నేను 10,000 కి ఇచ్చేస్తా ఓన్లీ 10,000 ఇదిగోండి K4000 3GB గ్రాఫిక్ కార్డు 7,000 రూపీస్ కి ఇచ్చేస్తా ఓన్లీ 7,000 అది ఎంత ఉంటుంది అన్న న్యూ ఇది న్యూ వచ్చేసరికి 40,000 50,000 అలా ఉంటుంది అలానే డెస్క్టాప్ లో ఉన్నాయి ఎల్ఈడీలు ఉన్నాయి కీబోర్డులు మౌస్లు మీకు ఏమి కావాలని నా దగ్గర అది దొరుకుద్ది అన్న ఇదిగో డెస్క్టాప్ i5 4th జనరేషన్ చూసుకోండి క్వాంటిటీ 10 ఉన్నాయి ఓకే హార్డ్ డిస్క్ ర్యామ్లు
అలానే నా దగ్గర రిపేర్ సర్వీస్ ల్యాప్టాప్స్ అనేది లేవన్నా, నేను అవుట్ ఆఫ్ వాళ్ళ దగ్గర వెండర్ల దగ్గర పర్చేజ్ చేసుకుంటాను, పర్చేజ్ చేసుకుని మా వాళ్ళు 3 మెంబర్స్ కూర్చొని క్లియర్గా గ్రేడ్ చేసి ప్రాబ్లం ఉన్న ల్యాప్టాప్ రిటర్న్ పంపించేసుకుంటా. వాళ్ళు ప్రాబ్లం ఉన్న ల్యాప్టాప్ నాకు ఏమైనా తక్కువకి ఇస్తారా? లేదు కదా. అదే చాలా మంది ఏంటంటే కొంతమంది డౌట్ పడేది ఆ విషయంలో ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో, మీరు ఆలోచించానంటేనేమో తక్కువకి ఇచ్చానంటారు, ఎక్కువ కడితేనేమో ఎక్కువ పెట్టారని అంటారు. అదే అదే చాలా మంది జనాలతో వచ్చిన ప్రాబ్లం. ఒకసారి చూడండి అన్న, అక్కడ స్క్రోలింగ్ నెంబర్ వచ్చింది, నెంబర్స్ వచ్చినప్పుడు వీడియో కాల్ చేయండి, మన షాప్ చూపిస్తాము. ఓకే, ఇక్కడ వీడియో పైన, ఇప్పుడు వీడియో పైన డిస్ప్లే పైన అయితే నేను అన్న మొబైల్ నెంబర్స్ ఇస్తాను, సో ఆ మొబైల్ నెంబర్స్ కాల్ చేయండి. లేదా మీరు వాట్సాప్ లో చాటింగ్ చేసినా చేయొచ్చు, ఒకవేళ కాల్ చేయలేకపోయినట్లయితే. ఇంకొకటి గమనించండి, 16 ఇయర్స్ అన్న షాప్ ఇక్కడ అమీర్పేట హైదరాబాద్, అమీర్పేట మైత్రన్ బ్యాక్ సైడ్ వచ్చి విఆర్ వెంకట్ విఆర్ టెక్నాలజీస్ ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంది, ఆ కుర్రోడ్ ఎలాంటి వాడు, షాప్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఒక్క మాట. అలా ఎంక్వైరీ చేసే టైం లేదంటారా, వాటి అన్నిటితో మాకు సంబంధం లేదంటారా, వీడియో కాల్ చూసుకోండి, ల్యాప్టాప్ తీసుకోండి, 1 వీక్ టెస్ట్ చేసుకోండి, నాకన్నా వేరే చోట తక్కువ వస్తే తీసేసుకోండి, వేరే చోట తక్కువ లేకపోతేనేమో కంటిన్యూ. మీరు ఇంకొకరికి నాకు గిఫ్ట్ ఏందా మీరు ఇచ్చేదంటే ఇంకొకరు రిఫరెన్స్ ఇవ్వండి, ఇదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. ఓకే.